హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ లాస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దీపావళి కానుక సందర్భంగా రైతులందరికీ ఏదైతే వానాకాలంలో సాగు చేస్తున్నారో దీనికి సంబంధించి పంట పెట్టుబడి చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతు బంధు అనేది ప్రభుత్వం వచ్చినప్పుడు మొదటి టర్మ్ లో వేశారు. ఇప్పుడు రైతు భరోసాకు అయితే ఎదురు చూస్తున్నాం. గతంలో రైతు బంధు అనేది ఎకరానికి 5,000 రూపాయలు, ఎలాంటి రూల్స్ లేకుండా 2 విడతల్లో 6 నెలలకు పంట రైతు బంధు డబ్బులు అయితే పడేవి. తెలంగాణలో ఇప్పటికే రైతు భరోసా మారినప్పుడు ఎలాంటి రూల్స్ రాబోతున్నాయి, ఎంత మొత్తంలో సీలింగ్ విధించబోతున్నారు, ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు వచ్చే అవకాశాలు ఉంది, ఏ ఏ జిల్లాల్లో డబ్బులు పడతాయి, అసలు కౌలు రైతులకు వస్తుందా లేదంటే భూమి కూలి అంటే లేని వారికి డబ్బులు పడతాయా లేదా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో కేబినెట్ భేటీలో దాదాపు మంత్రులు, సీఎం, కలెక్టర్లు దీనికి సంబంధించి రైతు భరోసా, రైతు రుణమాఫీ ఏ రకంగా ముందుకెళ్దాం దీనికి సంబంధించి ఎత్తున ప్రచారం అంటే చర్చలు అయితే జరిగాయనమాట. ఒక కొలిక్ అయితే రావడం జరిగింది. గతంలో దసరా లోపు తర్వాత దసరా తర్వాత నుంచి డబ్బులు అయితే పడతాయని చెప్పారు. ఈ రోజు దీపావళి అయితే వచ్చింది కాబట్టి మేము హామీ ఇచ్చాం కాబట్టి హామీ ప్రకారం అందరి అకౌంట్లు అయితే డబ్బులు అయితే పడడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి దాదాపు రైతులు ఎవరైతే సాగు చేస్తున్నారో 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్న రైతులందరికీ పెద్ద శుభవార్త అయితే తెలియజేశారండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి దీపావళి కానుకగా మరో గుడ్ న్యూస్ అయితే అందించారండి. ఇందులో దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇస్తామని ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే కదా. అయితే దీంట్లో కొన్ని గైడ్ లైన్స్ అయితే మార్చారనమాట. ఇక జీవో దీనికి సంబంధించి ఏడాదిలో సొంత స్థలం కనుక ఉండి రేషన్ కార్డు ఉన్న వారికే ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నిబంధన వల్ల ఎక్కువ వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం అయితే ఉంది నేపథ్యంలో తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అయితే ఒకవేళ స్థలం రేషన్ కార్డు ఉన్న వారికే ఇస్తే 30 లక్షల దరఖాస్తులు బుట్ట దాఖలు కావాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఉన్నట్లయితే వారికి 5 లక్షల రూపాయలు వారి అకౌంట్లో మహిళా పేరు మీద తెల్లరేషన్ కార్డు, అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా బ్యాంక్ అకౌంటు, ఏదైతే బేస్మెంట్ పోసినప్పుడు 1 లక్ష, తర్వాత గోడలు వేసినాక మరో 1 లక్ష, స్లాబ్ పోసినాక 2 లక్షలు, తర్వాత పూర్తి అయినాక 1 లక్ష, ఈ రకంగా అయితే ప్రభుత్వం విడుదల వారిగా అకౌంట్లు అయితే జమ చేయనుంది కాబట్టి ఎస్సీ ఎస్టీ కేటగిరీకి అయితే 6 లక్షల రూపాయలు అకౌంట్లు అయితే జమ చేయనున్నారు. ఇదే విధానంలో ఈ పథకాన్ని అయితే ఈరోజు నేడు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. నిన్నటి నుంచే ఈ పథకానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు అయితే వెలువడించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఈ రోజు అయితే కొంతమంది అకౌంట్లు అయితే డబ్బులు అయితే పడిపోతున్నాయండి. ఈ రకంగా అంటే ఉద్యోగులకు సంబంధించి డిఏ అనేది పెంపుకు సంబంధించి వాళ్ళకైతే డిఏ అయితే విడుదల చేయడానికి డిఏ 3.64% డిఏ అయితే విడుదల చేయడం జరిగింది. అందరు అకౌంట్లు అయితే డబ్బులు అయితే పడతాయండి మనకు రేపటి నుంచి ఈ రోజు కూడా. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతు భరోసా సంబంధించి ఈరోజు ఎవరి అకౌంట్లో డబ్బులు పడే అవకాశాలు ఉంది, ఎంత మొత్తంలో పడుతుంది, ఏ జిల్లాలకు సంబంధించి చాలా మంది అడుగుతున్నారు అన్న. దసరా నుంచి పడతాయని చెప్పారు, దసరా నుంచి రాలేదు, మాకు కొంతమంది వచ్చాయని మెసేజ్ పెడుతున్నారు, కొంతమంది రాలేదంటున్నారు. దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వండి, అసలు ఈ రోజైనా వస్తాయా రావా, రాకపోతే మరి ఎప్పటి నుంచి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి అడుగుతున్నారు. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి, మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే దీపావళి పండుగ అయితే వచ్చేసింది. గతంలో మనకి ఏం చెప్పారంటే దసరా ఆలోపు దసరా నుంచి అయితే మీ అందరి అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయి, అది కూడా తప్పనిసరిగా వీళ్ళకి మాత్రమే అకౌంట్లు అయితే పడతాయని చెప్పేసి గతంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టమిచ్చారు. ఈ రోజు గత రోజుల క్రితం చూసుకున్నట్లయితే 26 కేబినెట్ భేటీ అన్నారు. ఆ కేబినెట్ భేటీలో సన్న ఊర్లకు సంబంధించి ఇంత ఉండాలి బోనస్, ఇన్ని మిల్లీమీటర్లు ఉంటాయి, ఇన్ని రకాల వాటికే ఇస్తామని ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది రైతులకు సంబంధించి బోనస్ గా. దాంతోపాటు పత్తి రైతులకు కూడా చెప్పారనమాట, తేమ ఎక్కువ కొనుగోలు చేయాలని. దీనికి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు అయితే చేశారు, ఏ జిల్లాలో ఎంత రేట్లు ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవడానికి సూత్రం అయితే చేశారనమాట. దానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి ఈ రోజు సాయంత్రం వరకైతే ప్రభుత్వం నుంచి రైతు భరోసా అనేది విడుదల చేయనున్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. చూడాలి మరి ఇటీవల కాలంలో కొంతమందికి అయితే అకౌంట్లు అయితే పడ్డాయి, పూర్తి స్థాయిలో మరి ఈ రోజు నుంచి క్లారిటీ అయితే రాబోతుంది, సాయంత్రం కల్లా ఎంతమందికి అకౌంట్లో విడుదల చేసే ఛాన్స్ ఉంది ఏంటి అనేది. ఇక్కడ దీనికి సంబంధించి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఇంద్రమ్మిళ్ళు అయితే ప్రారంభించబోతున్నారు కాబట్టి ఈ రోజు ప్రభుత్వం నుంచి 12 గంటల నుంచి దాదాపు సాయంత్రం లోపు కొంతమంది అకౌంట్లో కూడా డబ్బులు అయితే పడతాయండి. అవి కూడా ఎలాగంటే క్రాప్ డిజిటల్ క్రాప్ సర్వే అయితే జరిగింది కాబట్టి వ్యవసాయ అధికారులు ఆ డాటా అనేది ట్యాబ్లో యాప్లో అయితే
ఇంక్లూడ్ చేశారన్నమాట. దానివల్ల టెస్టింగ్ కోసం కొంత కొంతమంది రైతులకు దాదాపు ఒక రెండు మూడు రోజుల క్రితం నుంచే డబ్బులు అయితే అకౌంట్లు అయితే వేస్తున్నారు. మీకు వచ్చిన వెంటనే ప్రభుత్వం ఒకసారి వానాకాలం పంట పెట్టుబడి సాయం 15,000 రూపాయలు అకౌంట్లు అయితే జమ చేయనున్నారు. కాబట్టి మీ అకౌంట్లు అయితే చెక్ చేసుకోండి. ఒకసారి వచ్చిన వెంటనే అన్న ఇంత మాకు పొలం ఉంది ఇంత పడిందని చెప్పేసి తెలియజేయండి. మిత్రులందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఒకవేళ రాకపోయినా కూడా మీకు ఎప్పటి నుంచి వచ్చే ఛాన్స్ ఉందని కూడా తెలియజేస్తాను. కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి అయితే ఈ వానాకాలం సీజన్ ముగిసింది కాబట్టి ఖరీఫ్ సీజన్ లో వచ్చే విధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతంలో చెప్పారు. దీపావళి కానుకగా చాలా మంది రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి మంత్రులను కావచ్చు ఇతర ఏదైతే పర్యటన వెళ్ళినప్పుడు రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి రైతులు అయితే అడుగుతున్నారు. బీఆర్ఎస్ నుంచి కూడా పథకానికి అదే విధంగా రైతు రుణాలకు సంబంధించి కూడా మీరు ఇవ్వలేదని చెప్పేసి అడగడంతో మొత్తం దీనిపైన ఈ రోజు అయితే క్లారిటీ ఇవ్వనున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇది కూడా కొత్త విధానంలో ఈసారి కొండలు గుట్టలు రాళ్లు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లకు డబ్బులు అయితే పడవండి. ఐఏఎస్ ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులు 50,000 కంటే జీతాలు ఎక్కువ తీసుకున్న వారికి అయితే డబ్బులు అయితే రావని ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ వచ్చిందండి. ఒకవేళ ఈ రోజు మరి పూర్తి స్థాయిలో కూడా మనకు సీలింగ్ అయితే విధించే అంటే మొదటి విడత రెండు విడతల రుణమాఫీ మూడు విడతలు ఎలా చేశారో రైతు భరోసాలో కూడా రెండు విడతల్లో ఒక ఎకరం నుంచి 5 ఎకరాల వరకు మొదటి విడత 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు రెండో విడత అయితే ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇందుకు సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఆల్రెడీ కొన్ని ఫైనల్ చేశారు. కొన్నిటిని అయితే యాడ్ చేయబోతున్నారట. ఎందుకంటే ఒకసారి కనుక పూర్తి స్థాయిలో వారు కన్ఫర్మ్ చేసినట్లయితే కూలీలకు అదేవిధంగా కౌలు రైతులకు రైతు బంధు ఇస్తలేము కాబట్టి రైతు భరోసా రైతులందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఎవరు నష్టపోవద్దు. మీద దీనికి సంబంధించి ప్రచారం అయితే జరుగుతుంది. ఎకరాలు సాగు చేస్తున్నట్లు ఒక యాసానికి 100 ఎకరాలు ఉంటే అందులో 10 ఎకరాలు మీరు ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తున్నారు, కొడుకు పేరు మీద 5 ఎకరాలు తండ్రి పేరు మీద 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలలో వాళ్ళనే అంటే ఇన్ని ఎకరాల వరకు సాగు చేస్తున్నామని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చే విధంగా కూడా ఇందుకు సంబంధించిన నిర్ణయాలు ప్రతిపాదన అయితే సిద్ధమవుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దాంతోపాటు కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వారు నిజమైన అంటే 20 ఎకరాలు ఉన్నాయి యజమాని దగ్గర, యజమాని 10 ఎకరాలు వేస్తుంటే కౌలుకు 10 ఎకరాలు ఇచ్చినట్టుకో, ఇలా రెండు రకాలు వస్తాయి కాబట్టి దాన్ని కూడా ఏ రకంగా అంటే ఇప్పుడు 10 ఎకరాలు లిమిట్ పెడితే మరో 10 ఎకరాలు కౌలు రైతులు ఉంటారు, మరి ఇందులో రెండు రకాల బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి మరి నిజంగా కౌలు రైతుకి ఇస్తారా యజమాని ఇవ్వరా, దీనికి సంబంధించి బాండ్ కూడా రిలీజ్ చేసి ఇవన్నీ కూడా రావాలి కాబట్టి కాస్త లేట్ అయిన ఛాన్స్ అయితే ఉంది వీళ్ళకి మాత్రం. ఇక మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కొన్ని పథకాలు అయితే స్టార్ట్ చేయబోతున్నాయి. ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. సాయంత్రం వరకు ఒక క్లారిటీ అయితే రానుంది ఏ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ఏంటి అనేది. ఇక రైతు రుణాలకు సంబంధించి ఇప్పటికే దీపావళి నుంచి కూడా మీకు అందరకుండా డబ్బులు పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి సీతక్క చెప్పారు. కాబట్టి ఈ రోజు ఆల్రెడీ పండుగ దినం కాబట్టి దాదాపు 4 లక్షల మంది రైతుల ఖాతాలో అకౌంట్లు అయితే డబ్బులు రెడీగా అయితే ఉన్నాయండి. దీనికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ఫైనల్ చేసి గ్రీన్ సిగ్నల్ ఇస్తే సరిపోతుందండి. రైతు భరోసా నిధులు కూడా సిద్ధంగా అయితే ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఓకే చెప్తే మాత్రం అందరి అకౌంట్లో పడే విధంగా ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తున్నట్లు. దీనికి సంబంధించి తగిన డాటాను కూడా సేకరించారండి. చూడాలి మరి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్.